హలో అండి అందరికీ నమస్కారం నేను కుస్మా ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు మన అమ్మమ్మల టైంలో చేసుకునే రొట్టెల గురించి చెప్పాలనుకుంటున్నాను ఇవి ఏంటంటే తెల్ల అండి ఇవి ఒక అర కేజీ తెల్ల కొరలు ఈ కూరలను ఏం చేశామంటే దీనిలో రాళ్ళు ఉంటాయి రాళ్ళు ఉంటాయి అవి పోవాలంటే మనం అంటే కడుక్కోవాలన్నమాట గాలించుకోవాలి గాలించుకున్న గాలించుకొని ఆ విధంగా ఎండలో ఎండ పెట్టుకోవాలన్నమాట వీటిని ఇవి గాలించుకోకుండా పెట్టేసుకున్నామంటే అవి స్టోన్స్ అనేది ఉండిపోయి మనం ఇల్లు పిండిలో ఉండిపోతాయి ఇవి ఇవి వచ్చేసేసి కొరలు వీటిని కూడా ఆ విధంగానే కడుక్కొని ఎండలో ఎండ పెట్టుకున్నాం అనమాట ఇవి ఒకటి కేజీనర గోధుమలండి ఇవి ఈ కేజీ నర గోధుమలకి ఒక అర కేజీ తెల్ల కొరలు అండ్ ఒక అర కేజీ పసుపు పసుపుకొరలు అండ్ ఇప్పుడు నేను మీకు చూపించేది చూసారు కదా అవి ఒక అర కేజీ జొన్నలు అనమాట తెల్ల జొన్నలు ఆ సైజు అనమాట ఇవి ఇవి ఒక అర కేజీ ఉంటాయి వీటిని కూడా ఎండపెట్టుకున్నా అనమాట అంటే వీటిని మంచిగా క్లీన్ చేసుకొని ఎండపెట్టుకున్నాము చూసారు కదా తెల్లజొన్నలు అండ్ ఇప్పుడు నేను వచ్చేసేసి పసుపు కూరలు అండ్ తెల్ల కూరలు రెండింటిని ఎండిపోయినాయి అనమాట మిల్లుకి పంపించడానికి రెండు యాడ్ చేసేసాను అండ్ మీకు నేను చూపించడం కూడా మర్చిపోయానండి సారీ దీనిలో ఒక అర కేజీ ఎర్ర బియ్యం ఉంటుంది కదా రెడ్ రైస్ అంటారు కదా అవి కూడా యాడ్ చేశాను అనమాట ఫైవ్ ఐటమ్స్ మొత్తం చూసారు కదా మిల్లు పట్టించుకొచ్చినాక ఆ పిండి వేడిగా ఉంటుంది దాన్ని ఏం చేయాలంటే మనము ఒక పట్టా మీద కానీ అట్లా పెట్టేసేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట చల్లారిన ధర చల్లారిన దాకా ఆరపెట్టుకోవాలి ఆరిపోయిన తర్వాత మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట దీన్ని చూసారు కదా ఇప్పుడైతే కంటైనర్లో స్టోర్ చేశాను పిండి అయితే అలా ఉందనమాట ఇప్పుడు బౌల్లో ఒక అర కేజీ వరకు తీసుకున్నాను అండి దానిలో ఫస్ట్ నూనె యాడ్ చేశాను అనమాట ఒక టూ త్రీ స్పూన్స్ నూనె యాడ్ చేశాను అండ్ ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు దానిలో వాటర్ యాడ్ చేసేసుకొని అది కలిపేసుకుంటున్నాను అనమాట దీనిలో మొత్తం నేను ఫైవ్ యాడ్ చేశానండి ఈ పిండిలో చూసారు కదా పిండిని ఆ విధంగా స్మూత్గా కలుపుకోవాలి మన చపాతీ పిండి కంటే కూడా స్మూత్గా ఉండాలన్నమాట చూసారు కదా అట్లా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అంటే మీకు చూస్తే అర్థమవుతుంది ఆ స్మూత్నెస్ ఎంత స్మూత్నెస్ ఉందో అని చెప్పేసేసి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అట్లాగా పక్కన పెట్టేసి ఉంచాలండి నేను దీనిలో ఫైవ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను అనమాట గోధుమలు ఒక కేజీన్నర గోధుమలు అర కేజీ రెడ్ రైస్ అర కేజీ తెల్ల తెల్లకొరలు అర కేజీ పసుపు పసుపుకొరలు అండ్ అర కేజీ జొన్నలు యాడ్ చేసుకున్నాం అనమాట ఆ విధంగా ప్లాస్టిక్ పేపర్ మీద మనం రొట్టెని అట్లా ప్రెస్ చేసుకోవాలి రొట్టెలా చేసుకోవాలి చాలా ఈజీగా వస్తుందండి మనం అంటే తీసేటప్పుడు కూడా చాలా మంచిగా వచ్చేస్తుంది అది ఇరిగిపోవటం అట్లా ఏం జరగదు చూసారు కదా ఆ విధంగా వేసేసి మనం కొంచెం కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఎట్లా ఉన్నారు ఇవి తినరు అట్లా అనుకుంటే ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేశాను కదా ఈ పిండి కలుపుకోవటానికి మీరు ఆ వాటర్లో కొంచెం బెల్లం వేసుకొని బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ యాడ్ చేసుకొని పిండి కలుపుకున్నట్లయితే మీకు ఇవి తీపి రొట్టెలు అవుతాయి అనమాట అలా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఒకవేళ చప్పగా తినట్లేదు అనుకుంటే మీరు అలా ట్రై చేయండి అలా చేసినా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే బెల్లం కూడా చాలా ఐరన్ చాలా మంచిగా ఉంటుందండి ఇది చాలా వెనకటి కాలం మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇట్లా చేసేవాళ్ళు అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఈ పదార్థ వాళ్ళు జొన్నం అని స్వజ్జన్నం కొర్ర అన్నం అని చెప్పేసి అట్లా తినేవాళ్ళు ఈ రోజుల్లో అసలు అవి ఎట్లా చేస్తారు ఏంటో కూడా మనకు తెలియకుండా అయిపోయింది సో అట్లాంటప్పుడు మనం అవి ఎట్లయినా ఇప్పుడు తినాలన్నా అలా తినలేము ఈ విధంగా ఇట్లా కలుపుకొని ఈ విధంగా రొట్టెల్లా చేసుకొని తింటే కూడా చాలా హెల్త్కి చాలా మంచిది అండ్ ఈ రొట్టెలు తింటే మీకు డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి అంటే పిల్లలకి ఉన్న అంటే ఎమోషన్స్కి అట్లా కెమికల్ ప్రోడక్ట్ అనేది వేయకుండా ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్లోనే న్యాచురల్ ఫుడ్ పెట్టుకుంటేనే పిల్లలకి మోషన్స్ అట్లా అవుతుంది అంటే మందం అట్లా చేయకుండా ఉంటుంది ఇది బాగా డైజెషన్ అవుతుంది అనమాట పిల్లలకి ట్రై చేయండి ఒకసారి పెద్దవాళ్ళు అయినా సరే మీకే తెలుస్తుంది చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ రొట్టెలు మనం ఎట్లయినా అన్నాలు అట్లా తినలేం కాబట్టి ఇలాగ పిండి చేసుకొని రొట్టెల్లో కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా రొట్టెలు అయితే అలా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా టేస్ట్ ఉన్నాయి అంటే మేము ఫస్ట్లో తెలియనప్పుడు ఎట్లా ఉంటాయో ఏంటో అని చెప్పేసి అనుకునే వాళ్ళం అనమాట ఇంకా అలవాటు అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ రొట్టెలు కూడా మా నాన్నమ్మ ఇట్లా ఇవ ఇవన్నీ కలిపేసేసి ఇంకా ఇంకొక రెండు అట్లా కూడా కలుపుకోవచ్చు అనమాట నేను ఈ ఫైవే కలిపాను ఈ ఫైవే మీకు చూపించాను అనమాట మీరు కావాలంటే దీనిలో సజ్జలు కూడా కలుపుకోవచ్చు ఏమీ కాదు అట్లాగా తీసుకొని అన్నీ నేను కేజీ తీసుకున్నాను గోధుమలు మిగతావన్నీ అర కేజీ అర కేజీ తీసుకున్నాను మొత్తం ఫైవ్ ఇంగ్రీడియంట్స్ కలిపి ఎండలో పెట్టుకొని ఎండ పెట్టుకొని మిల్లు పట్టించేసేసుకొని దీన్ని ఈ ఎట్లా రొట్టె అంటే రొట్టె వస్తుందో రాదో అనుకుంటారు కదా అందుకే నేను రొట్టె కూడా చేసి చూపించాను మీకు రొట్టెలు అయితే చాలా టేస్టీ ఉంది అండ్ ఈ పిండితో ఇంకొక ఐటెం కూడా ఇంకొక రొట్టెలు కూడా చేయొచ్చు నేను నెక్స్ట్ వీడియోలో అలా చేస్తాను సో ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి దీనిలో ఏమన్నా టమాటా గ్రేవీ కర్ర అంటే కొంచెం గుజ్జుగా ఉన్న కర్రీస్ అట్లా అయితే చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే మిరపకాయ పచ్చడి దీనిలో చాలా బాగుంది చాలా టేస్టీ ఉంది మీరు కావాలంటే టమాటో కర్రీ అట్లాంటివి ఏమైనా గుజ్జుగా ఉన్న కర్రీస్ కూడా చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టు సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసిదే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ